నా రాజకీయ అనుభవంలో నేను సంపాదించినటువంటి జ్ఞానంతో ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం. ఈ 5 సంవత్సరాల్లో రేపు వైసీపీ ఓడగొడతారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో ఇంకా అవకాశమే ఉండదు, తిరిగి నన్ను ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఈ విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆ రోజు నమ్మి నాకు పట్టం కట్టారు. ఈ రోజు కూడా ఈ రాక్షస పాలన నుంచి కుటుంబాలు బాగుపడాలంటే మళ్ళా నన్ను ఎన్నుకుంటారు. ఎన్నుకున్న 5 సంవత్సరాల్లో నేను ప్రతి పేద కుటుంబాన్ని అంటే కోటి కుటుంబాన్ని లక్షాధికారం చేసేటటువంటి పథకాలు నేను చేస్తాననేసి ఆ రోజు ఆయన ప్రమాణం చేశాను. లక్షాధికారం చేయాలంటే మనకు పుట్టించిన తల్లిదండ్రుల చేత కూడా కాలేదు. ఏమన్నామా పుట్టుక ఇచ్చాం, నువ్వు చదువుకున్నావు, నీ బాధలు ఇవ్వడం అనేటువంటి పరిస్థితుల్లో ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసి బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తెచ్చారు. సంతకం పెట్టి ఒక డాక్యుమెంట్ మీ చేతికి ఇచ్చారు, ప్రామిసర్ నోట్, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అని పెట్టించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించారు, ముఖ్యమంత్రి కావడం కన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అవసరం రావడం లేదా, కాబట్టి ఈ రాష్ట్రానికి ఈ రాక్షస పాలన అంతం కావాలి, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూకటి వేళతో ప్రకటించబడాలి, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలి, ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడిపోవడం నా ఒక్కరి శక్తి కాదని చెప్పి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఈరోజు ఇద్దరు కృష్ణార్జున్ లాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం చూసింది, ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి అప్పులు చేసి ఒక్కొక్క కుటుంబాన్ని మీద 5 లక్షల పైన అప్పులు మోపాడు, 232 కరెంట్ బిల్లు 1000